Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం. కమిషన్ కార్యదర్శి వాణి మోహన్ పై వేటు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరులో ఉద్యోగులు నలిగిపోతున్నారు. కర్వమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపం అన్నట్లు మారిపోయిన పరిస్థితుల్లో ప్రభుత్వం మాట వినాలో, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ మాట వినాలో ఉద్యోగులకు అర్థం కావడం లేదు. ఈ క్రమంలో రేపో మాపో రిటైర్ అయ్యేళ్లిపోయే నిమ్మగడ్డను కాదని ప్రభుత్వానికి సహకరిస్తున్న ఉద్యోగులపై వరుసగా వేటు పడుతోంది. ఇప్పటికే ఎన్నికల సంఘంలో జేడీగా ఉన్న సాయి ప్రసాద్ పై చర్యలు తీసుకున్న నిమ్మగడ్డ మంగళవారం కమిషన్ కార్యదర్శి వాణిమోహన్ పై వేటు వేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలన్న ప్రభుత్వ ఉద్దేశం మేరకు వ్యవహరిస్తున్న ఉద్యోగులపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కన్నెర చేస్తున్నారు. తాను చెప్పినట్లు వినని అధికారులపై వేటుకు ఆయన పావులు కదుపుతున్నారు. ఇదే క్రమంలో 2 రోజుల క్రితమే ఎన్నికల సంఘంలో జాయింట్ డైరెక్టర్ గా ఉన్న సాయి ప్రసాద్ పై ఆయన వేటు వేశారు. ఆయన మరే ప్రభుత్వ శాఖలో చేరకుండా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు అదే క్రమంలో మరో కీలక ఉద్యోగిపై ఆయన వేటు వేయడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఎన్నికల సంఘం కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి వాణిమోహన్ పై తాజాగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వేటు వేశారు. కమిషన్ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవడం లేదన్న కారణంతో వాణిమోహన్ తప్పిస్తూ నిమ్మగడ్డ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు, ఆమెను వెంటనే రిలీవ్ కూడా చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో 2 రోజుల వ్యవధిలో ఎన్నికల కమిషన్ లో 2వ ఉద్యోగిపై వేటు పడినట్లయింది. వరుస ఉద్వాసనల వ్యవహారం మిగిలిన ఉద్యోగుల్లో సైతం కలకలం రేపుతోంది. ఎన్నికల కమిషన్ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవడం లేదన్న కారణంతో తప్పించిన వాణిమోహన్ ను ప్రభుత్వానికి అప్పగిస్తూ నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. వాణిమోహన్ ను తక్షణం రిలీవ్ చేస్తున్నామని, ఆమెను ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. దీంతో వాణిమోహన్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆమెను ఏ బాధ్యతల్లో ఉంచాలో ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది.